హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం. నా పేరు లికేత్ కాదు సాకిత్ కాదు కిత్లీ. ఈ రోజు చూడబోయే మనం వీడియో ఇంటర్నెట్ ని షేక్ ఆడిచ్చిన వీడియో. తెలుగు ఇంటర్వ్యూస్ లో స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన ఒక ఇంటర్వ్యూ. మీరు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. ద వీడియో ఇస్ ఆర్జీబీ ఫుల్ బోల్డ్ ఇంటర్వ్యూ విత్ అరియానా ఇన్ జిమ్. ఐ నో మా రియాక్షన్ ఈ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ మీద చాలా లేట్ అయింది, బికాస్ ఆ ఇంటర్వ్యూ వచ్చి నెలలు అయిపోయింది అండ్ ఇప్పుడు అది రెలవెంట్ కూడా లేదు. మీరు డెఫినెట్లీ మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి దట్ మేము కన్సిస్టెంట్ గా ప్రతి వీడియో లేట్ చేస్తాం. సో అది కూడా ఒక విధమైన కన్సిస్టెన్సీ. సో వితౌట్ ఎనీ మోర్ సొల్లు, లెట్స్ వాచ్ దిస్ ఆర్ట్ పీస్. హాయ్, ఆర్జీవీ గారు వాయిస్ యాక్టింగ్ కి మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉంటే సమాజానికి మెయిల్ చేసిన వ్యక్తి అవుతారు. ఏంది ఇది? హాయ్ వావ్, హాయ్ హాయ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హాయ్, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. ఆర్జీవీ సినిమాలో కంటే దీంట్లో ఎక్కువ స్క్రిప్టింగ్ ఉంది. వాట్ ద ఫక్ ఇస్ దిస్? దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ us man. నేను నేర్పిస్తాను, వచ్చేయండి. ఐ థింక్ అరియానా షుడ్ వేర్ ఎ షర్ట్ దట్ సేస్ మై ఐస్ ఆర్ అప్ హియర్. చూడండి అసలు. దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ us man. దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ us man. నో. ఈ వీడియో చూసే అమ్మాయిలకి ఒక చిన్న ఇమాజినేషన్ ఎక్సర్సైజ్. ఎందుకు? జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. ఒక ఓల్డర్ మ్యాన్ మీ హృదయాన్ని చూసి మాట్లాడుతున్నాడు అండ్ మీ దగ్గరకు వచ్చి కమ్ హగ్ మీ అంటే మీరు వావ్ దట్స్ మై డే కమ్ ఆన్. మీ గురించి తెలీదు బట్ నేనైతే మోఫారా లాగా స్పీడ్గా ఇంటికి పరిగెత్తి చర్మం కాలిపే సర్ర వేడి నీళ్ళు ఉంటే స్నానం చేసి మా అమ్మతో దిష్టి తీపించుకొని కరోనా రాకపోయినా సరే 14 డేస్ క్వారంటైన్లో ఉంటుండే నేను. వావ్, నాకు కొద్దిగా బాధ అవుతుంది ఆర్జీవీ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే. మ్యామ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ చూసుకోండి మ్యామ్, లెన్స్ తొక్కుతున్నారు, జస్ట్ మిస్ అయింది లెన్స్ మ్యామ్, నా ఫ్రెండ్ గారిది, నాది కాదు, ఇరిగిందనుకో మీ స్క్రిప్ట్ పేపర్ చించేస్తాం మ్యామ్, ఆ తర్వాత మీరు డైలాగ్స్ మీరు సొంతంగా చెప్పాల్సి వస్తుంది, మీ క్వశ్చన్స్ అన్ని మేము చించబడి తొప్పుతాను, కాల్ చేస్తాను స్క్రిప్ట్ పేపర్ని, ప్లీజ్ మ్యామ్ చూసుకోండి, లెన్స్ తొక్కుతారు, ప్లీజ్ మ్యామ్ ప్లీజ్, నా ఫ్రెండ్ గారిది మ్యామ్ ప్లీజ్. Yes, done. And I just want to professionally look at your figure once. Professionally figure chusedi endi? Boys, idedo baagundi vanka. Poi road meeda evarana ammayi ganipiste amana adagandi. Ma'am okasari nichuntara ma'am? Professionally mimmarni top to bottom scan cheyal ma'am. Personally aithe nenu kalla gantalu kattukoni ellipothundi. Asalu chuse vaadane kaadu. Professionally repoddina ma manager ki excel sheet lo mee figure details anni raasi ivali. Please ma'am akkadiki velli itla nilchuntara please. Yeah. Baitiki vachaka telisindi entante meeku naaku affair undani, nenu meeku chaala close ani chaala mandi anukuntunnaru sir. Lo చాలా మంది మీ గురించి ఏమనుకున్నారో చెప్పాలా మ్యామ్? అరియానా గ్రాండే మ్యామ్, అరియానా గ్లోరీ మ్యామ్, శివ సత్య లాంటి సినిమాలు తీసిన ఆర్జీవీ అఫీషియల్లీ ఇంకా యూట్యూబర్ గా మారిపోయారు. నో, మాటకి ముందు ఒక బోల్డ్, మాట తర్వాత ఒక బోల్డ్ పెట్టే మీరు ఇద్దరు కలిసి కెమెరా ముందు బ్యూటిఫుల్ ఆర్ట్ క్రియేట్ చేస్తుంటే పని పాట లేని మేము కొంచెం నవ్వుకుందాం రవి, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చూస్తున్నాం. దట్స్ ఆల్. ఇది చాలా మంది అనుకునే మాట. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు గర్ల్ విల్ బి సో బోల్డ్, బోల్డ్ గర్ల్ అండ్ బోల్డ్ గర్ల్ అండ్ ఒంటరిగా ఉండి లేకపోతే ఇలా బోల్డ్ గా మాట్లాడినా ఐ నో ఐమ్ బీయింగ్ వెరీ 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 బోల్డ్ నౌ, బోల్డ్ నౌ. మేడం మీరు బోల్డ్ కాదు, అండర్లైన్ కాదు, ఇటాలిక్ కాదు, బోల్డ్ అంటే సెక్స్ గురించి 30 నిమిషాలు. ఎప్పుడు సెక్స్ చేశారు సార్? ఆ సెక్స్ చేసినప్పుడు మీరు ఎన్నిసార్లు హంప్ చేశారో లెక్కేస్తారా? ఆ సెక్స్ చేసినప్పుడు మీరు స్క్రిప్ట్ ఏమైనా డిస్కస్ చేస్తారా? ఆ సెక్స్ లో సెక్స్ అంటే మీకు ఇది కాదు బోల్డ్నెస్ అంటే, దిస్ ఇస్ జస్ట్ నాన్ సెన్స్, నాస్టీ. నాకేం వస్తుంది ఆర్జీవీ సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోని? నాకే కాదు ఎవరికైనా ఏం ఫరక్ పడుతుంది? దీనికంటే బిగ్ బాస్ నయం కదరా అయ్యా. Yes, done. అసలు నా ఉద్దేశం అది కానప్పుడు నా మీద కృతజ్ఞత బాగుండటం అనేది స్టూపిడిటీ. ఏంది ఇది? ఎవరు ఇది ఎడిట్ చేసింది? సో అంటే చూసిన వీడియోలు చూసిన వాళ్ళందరూ కూర్చొని సార్ 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 ఏం చెప్పారు సార్, కృతజ్ఞత భావం గురించి ఏం చెప్పారు సార్, అసలు తగ్ లైఫ్ వచ్చేసింది సార్, అమ్మా మీకు యాపిల్స్ ఇష్టం మ్యాంగోస్ కంటే ఎక్కువ అని చెప్పినా తగ్ లైఫ్ వచ్చిందంటే అయిపోయింది కదా సార్, కథం ఇంకా డిస్కషన్ లేదు, మ్యాంగోస్ అయిపోయింది. సో నాకు ఒక సాంగ్ డెడికేట్ చేయాల్సి వస్తే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఇక్కడ ఆయన పాడిన పాట బదులు ఆయన సినిమాలో ఏదో ఎపిక్ బీజిఎం గుసాయించారు. నేను చాలా ట్రై చేసా లిప్ రీడింగ్ చేసి ఈ సాంగ్ ఏదో కనుక్కుందామని. ఎస్ కరెక్ట్, నేను ఆర్జీవీ లిప్స్ ని ఇంటెన్స్ గా చాలా సార్లు చూసాను. నేను చాలా ట్రై చేసా లిప్ రీడింగ్ చూసి ఈ సాంగ్ ఏదో కనుక్కుందామని. నాకెప్పుడు మహా మహా ఆ సాంగ్ లో నోయెల్ షాన్ ర్యాప్ పోర్షన్ ఉంటది, అది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. సో మేబీ అదే పాడారేమో అని ఫిక్స్ అయ్యి నేను మూవ్ ఆన్ అవుతున్నా. మీరు ఒక అమ్మాయితో
ఎంతకాలం వరకు అఫేర్ లో ఉండగలుగుతారు ఉన్నారు? ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆ అమ్మాయిని అడగాలి. ఎంతకాలం ఆర్జీవి గారితో అఫేర్ లో ఉండగలరు? ఎంతకాలం మీరు ఐ కాంటాక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా మీ బాడీతో మాట్లాడే మనిషితో ఉండగలరు? See, according to you, falling in love is like spending time, something like that. Yeah. But ikkada falling in love, inni cameras mundu cheptunnaru kada, only the sex. Ee abbayilu unnare, only the sex. In the mind is the Murikaluwa of Malakpet, of the Mia Malkova, of the Kukatpalli Jintata. What? When was the last time you had sex? Actually, to tell you the truth, even now I am having sex with you. Ippudu nu exercise chestunnappudu nenu andamaina bodyni chustunnanu. Dantlo na madhiloni konni bhavanalu vachini. Dani peru kuda sex kada. ఈ లాజిక్ తో జిమ్ కు పోయే ప్రతి అబ్బాయి నాన్ వర్జన్? ఏంది ఇదేం లాజిక్? హట్, అసలు జిమ్ కు వేరే వర్జన్ బాయ్స్. సారీ, ఇట్ వాస్ జస్ట్ అ జోక్. జోక్ అంతే. వచ్చేకండి కమెంట్స్ లో కూర్చొని. జిమ్ బాయ్స్ ని వర్జించుంటావా రా బోకు వెదవా, ఒక డెడ్ లిఫ్ట్ చేయరా, నువ్వు డెడ్ అయ్యి నేను యముడు లిఫ్ట్ చేసి తీసుకెళ్తాడు అడవిద్దున్నా. మీకున్న పరిచయాల్లో ఒక 5 మెంబర్స్ అమ్మాయిలతో లాక్ అవ్వాలి, ఒక ఇంట్లో ఉండాలి అంటే మీరు ఎవరితో లాక్ అవుతారు? ముందు ఆ 5 మంది అమ్మాయిలు ఆర్జీతో లాక్ అవుతారు లేదా ఫస్ట్ కనుక్కోండి. బికాస్ అట్ సమ్ పాయింట్ ఆయనకి బోర్ పడుతుంది, ఫ్లో క్యామ్ తీసుకొస్తారు, ముడ్డెన్ కాలు పెట్టి పరిగెత్తు మెట్లెక్కు కిందకి దాయిదాయిదామ స్టెప్. ఒక పని కెమెరా కింద పెట్టి దానిపైన దాయిదాయిదామ స్టెప్. మీ బాడీలో మీ బాయ్ ఫ్రెండ్ కి ఇష్టమైన పార్ట్ ఏమిటి? ఈ ఆర్జీవి ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూల ఇంపార్టెన్స్ అండ్ జిమ్ ల ఇంపార్టెన్స్ రెండింటిని నమిలి గుట్కా లాగా తుప్పుకని గోడ మీద ఉంచింది అని మీరు నమ్ముతారా? సార్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్ లైక్ జూనియర్ ఇలియానా. సో అది నీ నడుం చూసి ఆబ్వియస్. యా యా, సో బేసిక్లీ పాయింట్ ఇస్ నీ నడుము. మీరు యాజ్ అ ఫేమస్ పర్సన్, మీరు ఇంటర్వ్యూస్ చేశారు, యూనో రియాలిటీ షోస్ చేశారు, ఎక్సెట్రా, మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీ ఫ్యాన్స్ మీ దగ్గరకు వచ్చి మీరు ఓన్లీ మీ నడుము వల్ల మాకు ఇష్టం అని అంటే కొంచెమన్నా గుచ్చుకోదా? నో, అంటే మేము చేసే వీడియోలు పెద్ద కళాకండాలని నేనేమన్ను, బట్ లెట్స్ జస్ట్ సే రేపు పొద్దున హైపోథెటికలీ, ఏ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఫ్యానా, మా వీడియోస్లో మీకు కామెడీ బాగా నచ్చుతుందా? హా, మీ వీడియోస్లో కామెడీ కూడా ఉంటుందా? నేను మీ లెఫ్ట్ కనురెప్ప కోసం చూస్తాను, అది పైకి కిందకి వెళ్ళినప్పుడు నేనైతే లూప్లో ఐ లూజ్ మై మైండ్. అసలు ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను, దాంట్లో జస్ట్ నేను ఇట్లా కళ్ళు చూపిస్తాను. నో, నీ కాళ్ళు, నీ మడమలు, నీ కాఫు, నీ మోకాలు, నీ థైస్, నీ నడుము, నీ బ్యాక్, కానీ నీ బాడీని ఇప్పుడు నాకు అన్నిటికన్నా ఇష్టమైంది నీ యాస్. దిస్ ఇస్ ద స్క్రిప్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ 3. నీ కాళ్ళు, నీ మడమలు, నీ కాఫు. చికెన్ షాప్ పోయినప్పుడు నేను కూడా ఇట్లానే మాట్లాడతాను. 2 థైస్, 3 లెగ్స్, 1 బ్రెస్ట్, మొత్తానికి నాకు కావాల్సింది హోల్ చికెన్. ఆర్జీవీ ఎక్స్ప్రెషన్ ఏంది? ఆ లాస్ట్లో ఆ బీజిఎం ఏంది? ఏదో వరల్డ్ వార్ 2 మూవీలో సీన్లో వచ్చే బీజిఎం లెక్క ఏంది అది? ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. గైస్, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, కింద పిన్డ్ కమెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. మేము 10,000 ఫాలోవర్స్కి ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, బట్ జస్ట్ 10,000 మార్క్ దాటేసామనుకో మాకు స్వైప్ అప్ వస్తుంది. మేము కూడా వీ షుడ్ ఆల్సో ఫీల్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో ప్లీజ్ ఫాలోస్ దేర్. అండ్ మేము ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీరు కింద కమెంట్స్లో సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ డూ అ వీడియో ఆన్ ఇట్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Why am I doing this? Bye. నేను నా నోటికి వచ్చినది ఏదో బాగుతున్నాను.